నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరో అంతకాలం ఈ తిరుగుబాటు పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఇది గద్దర్ తాను నమ్మిన తాను ఆచరించిన సిద్ధాంతం. స్వదస్ఫూర్తితో లిఖించిన సిద్ధాంత వారసత్వపు వీలునామ తాను కలగన్న తమ సమాజ స్థాపన లక్ష్యం. తెలంగాణ గోస అక్రమ ఎన్కౌంటర్లు పీడిత పక్షాల అణచివేత ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు గద్దర్. తన గలంతో జనవాణిని పాలకులకు వినిపించాడు. సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మతో కీచకుల చేతిలో బలైన ఆడబిడ్డలను గోసను వినిపించాడు. జబ్బన గొంగలి వేసుకొని మీ పాటనై వస్తున్నానమ్మో అంటూ తెలంగాణ పల్లెల్లో కలియదిరిగాడు. పొడుస్తున్న పొద్దులే అణచివేతకు గురైన బతుకులకు పోరుబాట చూపాడు. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే అంటూ చితికిన బతుకులను తిరుగుబాటును నేర్పాడు. అమ్మా తెలంగాణమా అంటూ ఆకలి కేకల గానాన్ని వినిపించాడు.